మాది పర్సనలైజ్ గిఫ్ట్స్. మేము ఇలా చేయడం అనేది మా ఓన్ టెక్నాలజీ. ఇలా చేయాలనుకున్నాము ఈరోజు ఈ పెద్ద బ్యానర్కి, దేవరకొండకి, విజయ్ దేవరకొండకి ఇద్దామని, అండ్ ప్రెష్ మంచిగా రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఇద్దామని వచ్చామండి. ఇచ్చామండి, మగధీరాకి ఇచ్చాము, రాజమౌళి గారికి ఇచ్చాము, అల్లు అర్జున్కి ఇచ్చాము, చాలా మందికి ఇచ్చాము, నాగార్జున వాళ్ళకి ఇచ్చాము. బర్త్డేస్కి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు జనరల్గా. ఎల్లో ఫ్లవర్సే యూజ్ చేస్తాం. ప్రత్యేకత అంటే ప్రత్యేకత, ఎందుకంటే బాగా వస్తుంది, కలర్ఫుల్ ఉంటుంది, కలర్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. వాళ్ళ పిక్చర్ అనేది బాగా కనిపిస్తుంది. లేదండి, డైరెక్ట్గా దాని మీదే అవుతుంది. నలిగిపోదు, నలిగిపోదు, కానీ పువ్వు ఎన్ని నాళ్ళు ఉంటుందో అన్ని నాళ్ళు ఉంటుంది. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటండి, ఈ మూవీకి ఇవ్వడానికి ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉందా, లేకపోతే వాలంటైన్స్ డే ఏమైనా? వాలంటైన్స్ డే ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీనికి టైం అంటూ, పువ్వు ఇవ్వాలంటే టైం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇవాళ స్పెషల్ అకేషన్ కదా, స్పెషల్ అకేషన్ కాబట్టి, అది కూడా విజయ్ దేవరకొండది కాబట్టి మేము తీసుకొచ్చాము. చాలా బాగుందండి. ఒకే స్టోరీ, ఒకే సినిమాలో నాలుగు లవ్ స్టోరీస్, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. చూడాలనుకుంటే సినిమా చూడాల్సిందే. లవ్ స్టోరీస్, లవ్ స్టోరీనే ఉంటుంది, అంటే డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. సార్ ఎవరు వస్తారు మూవీకి అయితే ఎవరైనా ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి ఇద్దామని, బెస్ట్ రివ్యూ చేసిన వాళ్ళకి ఇద్దామని, బెస్ట్ రివ్యూ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. ఇది వీఆర్ ఫ్రమ్ స్పీకింగ్ ఫ్లవర్స్, speakingflowers.net అని కొడితే మేక్ యూ కెన్ కాంటాక్ట్ అస్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ వర్త్ ఉంటుంది ఇవ్వడానికి. ప్రేమికుల రోజు ప్రేమికులకి ఇవ్వాలని కాకుండా ఎవరికైనా ఇవ్వచ్చు. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట, యూనిక్ గిఫ్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది సువర్ణ ఎపిసోడ్ ఒకటి బాగుంది అంతే. రేటింగ్ రీచ్ కావాలి, రీచ్ అవ్వాలి. టూ వన్ ఇచ్చు, వన్ జీరో ఇస్తాను. అయితే నచ్చలేదు, అంతేం బాగాలేదు. అల్లు ఒక ఎమోషన్ లేదు, ఏం లేదు బ్రో, అది వేస్ట్ సినిమా. త్రీ లవ్ స్టోరీస్ చాది ఎంత ఇంట్రెస్టింగ్ ఏం లేదన్నా, ఫ్లాపే. పర్ఫార్మెన్స్ ఒక్కసారి చూసుకోవచ్చు. అంటే ఇక మనము అర్జున్ రెడ్డి లాగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాము, కానీ అంత లేదు. ఆన్సర్ షీట్లు ఇన్ని అంత ఉంది సినిమా. పర్లేదండి, అంటే సేమ్ అర్జున్ రెడ్డి లాగానే తీసాడు. మ్యాక్స్ ఫస్ట్ హాఫ్ బాగా తీసాడు, తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది, తెలంగాణ స్లాంగ్లో ఉండే స్టోరీ ఫస్ట్ హాఫ్ బాగా తీశారు. సెకండ్ హాఫ్ కొంచెం చాలా డ్రాగ్ చేశాడు. క్లైమాక్స్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అర్జున్ రెడ్డి లాగానే ఉంది. అర్జున్ రెడ్డిలో హీరోయిన్ కూర్చుంటాడు, ఇక్కడ హీరో కూర్చుంటాడు. రొటీన్ సినిమా బాగుంది, పర్లేదు. ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం బోర్గా అనిపించింది నాకైతే. బాగుంది, యాజ్ యూజువల్ అర్జున్ రెడ్డి లాగానే ఉంది సినిమా. బాగుంది. హీరో క్యారెక్టర్ ఏముంది అన్న, ఫోర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నలుగురు ఉన్నారు. హీరోయిన్ బాగుంది, క్యారెక్టర్స్ బాగున్నాయి, హీరో బాగున్నాడు, అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, స్కూల్ నేను 4 ఇస్తాను 5కి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పోయింది. హీరోయిన్స్ బాగుంది భయ్యా, సాంగ్స్ మామూలు ఉన్నాయి, యావరేజ్ సాంగ్. 3 ఇస్తా భయ్యా. బాగుంది అన్న. సినిమా చూసా? చూసాను, బాగుంది. చూసామండి, చూసినా భయ్యా. పర్లేదు భయ్యా, కానీ మరీ బోరింగ్ ఉంది సినిమా. హీరో క్యారెక్టర్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బాగుంది, కానీ సినిమా అలా సాగిపోతుంది అంతే యావరేజ్గా. మరి అంత చెప్పుకో తగ్గట్టు, విజయ్ దేవరకొండ స్థాయికి తగ్గట్టు లేదు సినిమా అసలు. మేడం సినిమా పర్లేదు అన్న, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగుంది, ఆ సీనియర్ క్యారెక్టర్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం డల్ అయిపోయింది. అంటే స్టోరీ ఏం లేదు, స్టోరీ ఏం లేదు అన్న. లైట్ అర్జున్ రెడ్డితో పోలుస్తున్నారు సినిమా. అర్జున్ రెడ్డి ఆ రేంజ్ వేరు, ఈ రేంజ్ వేరు అన్న. అసలు అర్జున్ రెడ్డికి సంబంధం లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఉంది కానీ లోపల ఏం లేదు, మంచిగా వండుకోవచ్చు. ఉన్నారన్న, ఎందుకున్నారో అర్థం కాలేదు. ఏమో అన్న, బాగుందండి.
యావరేజ్. సూపర్ బాగుంది. ఓన్లీ విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు అంతే. బాగుంది, చాలా బాగుందండి మూవీ. అర్జున్ రెడ్డికి దీనికి కంపారిజన్ లేదు. రాశి ఖన్నా ఇంకా ఐశ్వర్య రాజేష్ చాలా బాగా చేశారు. చాలా 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 బాగుంది. డిఫరెంట్ ఎమోషన్స్ చూపించారు. రీచ్ అయిందండి, చాలా బాగుంది. టాప్ నాట్ యాక్టింగ్ ఉంది విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ. మూవీ చూడడం జరిగింది, ఓల్డ్ ఫేమస్ లవర్. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ, నాకే చాలా నచ్చింది. కేక్ కేక్ రాంది మాధవ్ డైలాగ్స్ అండ్ రైటింగ్స్ బాగున్నాయి. అండ్ సెకండ్ థింగ్, సువర్ణ క్యారెక్టర్ వేసింది ఒక ఐశ్వర్య రాజేష్ అనుకుంటా, తను చాలా బాగా చేసింది, బ్యూటిఫుల్ ఉంది. రాశి ఖన్నా రాశి ఖన్నా నేను యాక్చువల్ రాశి ఖన్నా కోసం వచ్చా, విజయ్ దేవరకొండ ఫ్యాన్ కాదు బేసికల్లీ. చాలా బాగా చేసింది రాశి ఖన్నా, నేను తన కోసం వెళ్ళొచ్చు మళ్ళీ. కాకపోతే ఓన్లీ క్లైమాక్స్ నచ్చలేదు నాకు, బికాస్ అర్జున్ రెడ్డి లాగా అనిపించింది క్లైమాక్స్ ఒకటే, అంతే అంతకంటే ఏం లేదు. సినిమా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ చెప్పేది ఉంది, ఎక్సలెంట్ చేశాడు, చాలా బాగా చేశాడు. అర్జున్ రెడ్డితో కంపేర్ అర్జున్ రెడ్డి మాక్సిమం అర్జున్ రెడ్డి లాగా అనిపిస్తుంది క్లైమాక్స్ ఒక్కటే, మిగతా అంతా కొంచెం యూనిక్ కాన్సెప్ట్ ఏదో పట్టుకోవడం ట్రై చేశాడు డైరెక్టర్. కానీ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే క్లాసిక్ సినిమా తీసిన కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫోర్ ఇవ్వచ్చు రేటింగ్, 5 డన్. చాలా బాగుంది. విజయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలుసే. యూత్ అందరికి తెలుసు విజయ్ ఏంటి, యాక్టింగ్ ఏంటి, ఆయన స్మోకింగ్, అది సినిమా అయితే ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లైట్ బోర్ వస్తుంది. ఫర్ ఒక లవ్ ఫెయిల్యూర్ అంటే ఎట్లా, ఒక లవ్ చేసిన ఒకడు ఫెయిల్యూర్ అవుతాడా అలా ఉంటుంది తెలుసున్నారు. కానీ చాలా బాగుంది మూవీ అయితే. నలుగురు అయితే వాడు ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో, ఇప్పటిదాకా మనం జనరేషన్లో చూసిన సినిమాల కన్నా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్ అని ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ చాలా బాగుంది రాశి ఖన్నానే, అది యామిని, ఓన్లీ ఫర్ యామిని. ఒక లవ్ ఫెయిల్యూర్ ఒక అర్జున్ రెడ్డి ఎలా అవుతాడో సేమ్ ఇలా దీంట్లో కూడా అదే ఉంది. చాలా బాగుంది సినిమా అయితే. రేటింగ్ ఇంకా మంచి ఇవ్వచ్చు, 3.0 ఇవ్వచ్చు, 3.5 ఇవ్వచ్చు, మంచి ఇవ్వచ్చు. సినిమా అయితే ఎక్సలెంట్ అండి, చూడండి మీరు, మీరు కూడా చూడండి నైట్ దాకా. చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ లైట్ బోర్ అనిపిస్తుంది కానీ చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. బాగుందండి, సూపర్, చూడొచ్చు. ఓకే, బాగానే ఉంది, పర్లేదు. 3-4 పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా చేశాడు యాక్టింగ్. క్యారెక్టర్స్ తక్కువైనా కానీ ఓవరాల్గా విజయ్ బాగా చేశాడు యాక్టింగ్. రాశి ఖన్నా బాగుంది, ఆబ్వియస్లీ రాశి ఖన్నా అది బాగుంది. ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ ఏంది అటు ఇటు కొన్నట్టుంది కానీ, బట్ ఆఫ్టర్ వన్స్ మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయినాక ఎండ్ దాకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. లాస్ట్ 1/2 అవర్ అయితే ఏడకపోతే వాళ్ళు అసలు ఇంకా సినిమాలో ఇన్వాల్వ్ కానట్టే. ఫ్యామిలీ ఆడియన్స్, ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్, బాయ్ ఫ్రెండ్ అంటే లవర్స్ కానీ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు, అంత ఫ్యామిలీ టైప్. అట్లా అర్జున్ రెడ్డి ఇంకో కంపేర్ చేస్తున్నారు కానీ అసలు దానికి సంబంధమే లేదు. ఇది ఒకటి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్, మీకు సాంగ్స్ వస్తున్నట్టు కూడా అనిపించవు. ఆ మూవీలో అట్లా ఇన్వాల్వ్ అయిపోతుంది కానీ సాంగ్ వచ్చిపోయినట్టు కూడా అనిపించదు. బీజిఎం చాలా బాగుంది, అతను సుందర్ అనుకుంటా, సుందర్, గోపి సుందర్. ఎక్స్ట్రాడినరీగా ఉంది మ్యూజిక్ కూడా. మీకు సినిమాలో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది కానీ ఏదో డిఫరెంట్ ఒక సాంగ్ పెట్టాలని పెట్టినట్టు అయితే ఉండదు. ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చాలా బాగుంది. బాగుందండి, హీరో క్యారెక్టర్ ఎట్లా ఉంది? బాగుంది అంటే అంత ఇంటెన్స్ లేదు, బట్ బాగుంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. రాశి హైలైట్ మూవీకి, అన్నీ మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం ముందుగానే, ఇట్లా జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ ఉంటుంది. సో బాగుంది చూడడానికి, ఒకసారి బాగుంటుంది, ఇట్స్ నైస్ అంతే. మ్యూజిక్ అంతా చెప్పుకోదగ్గరేం లేదు, బట్ ఇట్స్ నైస్ అంతే. అంతగా ఎక్స్పెక్టేషన్ అంతా ఉండదు, బట్ ఇట్స్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా క్యారెక్టర్స్ ఉంటే బాగుండేది వాళ్ళ యాక్టింగ్. మీ రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 అయితే 8. ఫైవ్ అయితే 3.5. అన్న మూవీలో ఏం చూపెట్టారు అంటే, లైక్ మన దగ్గర మనం సక్సెస్ఫుల్ లేకపోతే మనతో మన లైఫ్లో ఎవ్వరూ ఉండరు అనేది మాత్రం చూపెట్టరు, అదొక మెసేజ్ ఉంది. అండ్ మన దగ్గర మనం సక్సెస్ఫుల్ లేకపోతే మనల్ని ఎంతగానో ప్రేమించిన వాళ్ళు, మనల్ని లైక్ ఒక కోర్ నుంచి ప్రేమించిన వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు లైఫ్లో సక్సెస్ ఉంటేనే నీకు లైఫ్లో ఏమన్నా ఉంటుంది అంతే. ఈ మూవీ రేటింగ్ ఎట్లా ఎంత ఇస్తారు? రేటింగ్ గురించి నాకెందుకన్నా, నన్ను ఎందుకు ఇరికిస్తారు మీరు అందరు? మీ ఫీలింగ్ చెప్పండి. బాగుంది మూవీ, అది ఒక్కటి చెప్పాలి. రేటింగ్ విషయం అది మనకు సంబంధించింది కాదు అది.